నమస్తే అండి. కంద మొక్కలు మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కంద దుంపలు ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. ఆ వచ్చిన వాటిని మనం టబ్బులో పెట్టేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పెట్టానండి. ఇది పసుపు మనం మల్లం నాటుకునే టైంలోనే పెట్టుకుంటే మంచిది. మే నెలలో, మే చివరి వారం కానీ జూన్ మొదటి వారంలో పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను టబ్లో పెట్టాను, ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి. ఇలా మనకి పిలకలు వచ్చేస్తాయండి. ఇలా ఆకులు వచ్చేటప్పుడు ఇలా వస్తాయి. చాలా అందమైన చెట్టు అండి కంద చెట్టు. మట్టికి ఇచ్చుకుంటున్నప్పుడు ఇలా ఎంత బొకేలాగా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెట్టు. మనం పొలాలలో పండించినవి మన మిద్ది తోటలో కూడా పండించుకోవచ్చు. ఆంటీ గారు ఎంత సైజులో పెట్టుకోవాలని అడుగుతున్నారు. మీకు ఇప్పుడు 100 రూపీస్ టబ్స్ వస్తున్నాయి చూసారా, ఆ సైజు చాలండి ఏ మొక్క పెట్టుకుంటానికైనా. లాకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అవి విచ్చుకుంటున్న కొద్దికి చాలా అందంగా వస్తుంది మొక్క. ఇంకోటి ఇచ్చుకుంటానండి. కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకోండి. మనకి వర్షపు నీళ్లు పడ్డా కూడా దుంప కుళ్ళిపోదు. కింద చూడండి ఎంత అందంగా ఉందో, కాండం కూడా ఎంత అందంగా ఉంది. దుంప మనకి మొక్క వస్తున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉందో చూడండి. సార్లు సార్లుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. చిన్నప్పుడు మేము మా ఇంట్లో బాగా పెంచేవాళ్ళం అండి. నేను మిద్ది తోటలో ఇది ఫస్ట్ టైమే నాటాను. పచ్చగా ఎంత కళ్ళకి భలే ఉంటుందండి. పోషకాలు సేమ్ మొక్కలకి ఎలాగే ఇస్తామో దీనికి కూడా నేను అలాగే ఇస్తున్నాను. కందదుంపలు పెట్టాలి అనుకున్నాళ్ళు ఇప్పుడు కూడా నాటుకోవచ్చు. చూసారండి ఎంత బాగుందో మొక్క పెరిగి. దుంపలు తీసేటప్పుడు మీకు మరలా చూపిస్తాను. నేను 100 రూపీస్ టబ్బులోనే పెట్టాను. ఆకులు చూడండి ఎంత అందంగా ఉంటుందో, తప్పకుండా మీరు కూడా దొరికితే పెంచండి. ఇప్పుడు మార్కెట్లో పిలకలు వచ్చిన దుంపలు చూశాను నేను. ఈ మొక్కను పెంచాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా పెంచండి. ఈజీగా పెరుగుతుంది, అందంగా కూడా ఉంటుంది మొక్క. నేను మామిడి చెట్టు దగ్గర కింద పెట్టానండి. చూసారండి ఎంత హ్యాపీగా పచ్చగా ఉన్నాయో మొక్కలు. రోజు ఈ మొక్కలో నాకు మార్పులు కనపడుతున్నాయండి. ఎంత పచ్చగా ఉందో చూడండి చెట్టు, ఎంత హ్యాపీ అండి. మీరు కూడా తప్పకుండా పెంచండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.